మాటమే వేస్ట్ అనుకుంటే ఇంకొకని తెచ్చి పెట్టాడు నాన్న పెళ్లి కూడా చేస్తాడంట రేయ్ గంగులు జయబాయేంటి మాణిక్యకి ఫోన్ చేస్తున్నాడు ఏమిరా మాణిక్యం ఆ పద్మావతిని తోలుకొస్తానని చెప్పినావు ఇంకా తీసుకురాలేదేమి పద్మావతిని ఆ జయాబాయ్ గారికి అమ్మేసి ఇక్కడికి వచ్చి ఏమి తెలియనట్టు కథలు చెప్తారా పండి గారు ఏం మాట్లాడతారు మీరు ఫోన్ లో అంతా విన్నాను రా వెజిటేబుల్ మార్కెట్ నుండి షేర్ మార్కెట్ వరకు రేట్లు ఎప్పుడైనా పెరగొచ్చు తగ్గొచ్చు కానీ ఎప్పుడు స్టడీగా ఉండే బిజినెస్ మాత్రం ఇదే బాసు అమ్మాయిల్ని అమ్మడం సంగతి ఇప్పుడే తెలుస్తారా హలో పిచ్చి పండు ఏం తెలుస్తా ఇంతకు ముందు నేను చెప్పింది నిజమని నువ్వే చెప్పావు మాణిక్య మోసగాడు కాదు మంచోడని కూడా నీ నోటితో నువ్వే చెప్పావు ఇంకా నువ్వేమీ చేయలేవు నీకు ఇంకో విషయం చెప్పనా నేను ఇప్పుడు జగ్గుబాయి గారికి ఫోన్ చేసి ఒరే నీ తమ్ముడు మతిపోవడానికి కారణం ఈ పండుగాడేనని అలాగే వాడి దగ్గరే నువ్వు అమ్మాయి నుంచి నీ లవర్ అని చెప్పి వాడిని ఎర్రిపప్పని చేసావని వాడికి చెప్పాననుకో వాడేం చేస్తాడు నిన్నేసేస్తాడు ఆ అమ్మాయిని దుబాయ్ షేక్ అమ్మేస్తాడు కంగారు పడకో ఆ జయాబాయి గారు నాకు ఇస్తానంది 5 లక్షలు మాత్రమే దానికి ఇంకో 2 లక్షలు ఎక్స్ట్రా వేసుకుని నువ్వు నాకు ఇచ్చావనుకో ఆ పద్మావతిని నీకు వదిలేసి నేనే పార్వతినో స్వాతినో ఇంకోతినో చూసుకుంటాను ఆ టాలెంట్ మన దగ్గర ఫుల్గా ఉందిలే ఏమంటా నీకు కావాల్సింది డబ్బేగా ఆ డబ్బే ఏదో నేనే ఇస్తాను పద్మ వదిలేసే కాకపోతే నా కొద్దిగా టైం ఏముంది బాసు మనకి డబ్బు ముఖ్యం నీకు ఎంత కావాలో తీసుకో మరి ఆ జయాబాయి సంగతి నేను చూసుకుంటా కదా వాడి సంగతి వెళ్ళు డబ్బు చూసుకో డబ్బు 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 సువర్ణ పద్మావతి ఏంటది ఇప్పుడే స్నానం చేసి ఫ్రెష్ గా వచ్చాను ఈ అవకాశం కోసమే వెయిట్ చేస్తున్నా పద్మావతి చూస్తే ఏమనుకుంటది పద్మావతి మాణిక్యంతో సినిమాకి వెళ్ళింది మా వాళ్ళంతా బయటకు వెళ్ళారు మనం మాత్రమే ఉన్నాం టైం వేస్ట్ చేయకు వాడితో ఎందుకు పంపించావు బుద్ధి లేకుండా కాబోయే ముగ్గురితో కాక మరెవరితో పంపాలి ఇప్పుడే వస్తానే ఒక్క నిమిషం హలో ఎవరు నమస్కారం అండి మీ ఫ్యాన్స్ అండి ఒక్క మర్డర్ కూడా చేయలేదు అప్పుడే నాకు ఫ్యాన్సా భలే వాళ్ళు సార్ మీరు చేసే రౌడీయిజం బయట కాకుండా అదే సినిమాల్లో చేస్తే ఎన్టీ రామారావు గారు బాలకృష్ణని నాగేశ్వరరావు గారు నాగార్జున్ని రామానాయుడు గారు వెంకటేష్ బాబుని అసలు ఇండస్ట్రీలో దింపేవాడే కదా సార్ ఖచ్చితంగా దింపేవాళ్ళు కాదమ్మా ఏందన్న దింపేది ఐసా నువ్వు నోరు మూసుకోరా వెతకో నిన్ను కాదమ్మా నిన్ను కాదు నా ఫ్యాన్స్ రా అయితే సార్ నువ్వు చెప్పమ్మా చెప్పు పొద్దున్నే లేవగానే మీ ఫోటో చూడకపోతే నాకు కూడా రా సార్ అంటే ఆ బాత్రూమ్ కూడా రాదండి అంతా నీ అభిమానం అమ్మా నీ అభిమానం నా కట్అవుట్స్ పెట్టడానికి నీకు చందా ఏమైనా కావాలమ్మా వద్దు సార్ ఆ అభిమానం ఉంటే చాలు సార్ కాకపోతే మీకు హెల్ప్ చేద్దాం అనుకుంటున్నాను సార్ మీరు వెతుకుతున్న అమ్మాయి ఇప్పుడే శ్రీరాములు థియేటర్ కి వెళ్ళింది మీరు అక్కడికి వెళ్తే అమ్మాయి దొరికేస్తుంది సార్ థాంక్స్ అమ్మా థాంక్స్ అండి నువ్వు నా ఫ్యాన్ వే కాదమ్మా నా ఏసీవి నా కూలర్ వి నా ఫ్రిడ్జ్ వి ముద్దులు చాలు సార్ సెల్ ఫోన్ నుంచి ఊట కారుతుంది ముందు వెళ్ళి అమ్మాయిని పట్టుకోండి సార్ తప్పకుండా అమ్మా తప్పకుండా నీకు మరోసారి మరో 10 సార్లు థాంక్స్ చెప్తున్నానమ్మా పదండి రా శ్రీరాములు థియేటర్ కి వెళ్దాం కష్టమన్నా టికెట్లు దొరకవు సినిమా చూడడానికి కాదరా వెధవా అక్కడ మనకు కావాల్సిన ఒక అమ్మాయి ఉంది ఆమెను పట్టుకోవాలి పదండి మన ఫ్యాన్స్ రా ఫ్యాన్స్ పదండి ఎక్కండి రేయ్ వెళ్ళి వెతకండిరా వెతకడానికి ఆ అమ్మాయి ఎలా ఉంటుందో తెలిస్తే కదన్నా కరెక్ట్ కదా ఇదిగోండి రవికర్మ గీసిన బొమ్మ
అన్నా ఇది ముమైత్ ఖాన్ అన్నా అవునన్నా అది ముమైత్ ఖాన్ అయితే ఏంటి సర్దా ఫాన్ అయితే ఏంటి వెళ్ళి వెతకడరా అటక్కడికి మీరు అటు నేను ఇటు ఓకే అన్నా మీరు కూడా రండి వచ్చేస్తాను పద్మ నువ్వు పద అరే ఆ అమ్మాయిని ఎక్కడో చూసేనే అరే చెల్లమ్మ చెల్లమ్మ ఏంటి ఇక్కడ ఉంది పన్నన్నని మోసం చేస్తుందా చిచి అలాంటిదేం లేదు వాడేదో మాయ మాటలు చెప్పి చెల్లమ్మని ఇక్కడ తీసుకొచ్చుంటాడు బ్రోకర్ సంత అంతేగా చెప్తా హలో జయభాయ్ నేను మాణిక్యని మాట్లాడుతున్నాను ఆ పిల్ల రెడీగా ఉంది నువ్వు క్యాష్ తీసుకుని వెంటనే వచ్చేసేయి మూసాపేటలో ఉన్న శ్రీరాములు థియేటర్కి ఆ ఎవడరా నువ్వు అపరిచితుడు ఇంకేం పేరు దొరకలేదు నీకు ఎక్స్ట్రా చేయక పక్క తప్ప ఎంతమంది చెల్లెల్ని మోసం చేసి కంపెనీలు కమ్మేస్తారా నీకెంతమంది చెల్లెళ్ళు ఉన్నారా తప్పు సార్ అలాంటి పనులు చేయకూడదు సార్ ఆడపిల్లలు సార్ నేను ఆడపిల్లల్ని అమ్మగలను సార్ మగవాళ్ళని అమ్మలేను నీలాంటి వాళ్ళు ఇలా కంపెనీలు పెట్టబట్టే వేసవి సెలవుల్లో జనం కొడైకనాల్ ఊటీ షిమ్లా వెళ్ళడం మానేసి పెద్దాపురం చిలకలూరి పేట వెళ్తున్నారా తేజ్ మీద చేయాల్సిన పెర్ఫార్మెన్స్ సినిమా థియేటర్ లో చేస్తావేంట్రా సార్ సార్ ఆడపిల్లల జీవితాలు సార్ పాపం పాడు చేయకండి సార్ అలా చెప్తూ వదిలేలా ఒక్కొక్క క్యాండిడేట్ గంటకి 2000 వసూలు చేస్తుంటే రోజుకి 24 గంటలు అంటే 48,000 వారానికి 6 రోజులు అయితే 288,000 ఆదాయం ఒరేయ్ కొడితే కొట్టావు గాని వారానికి 6 రోజులు కాదురా 7 రోజులు రా ఆదివారం ఆడవాళ్లకు సెలవు కదరా బే కానీ మా బిజినెస్ ఆదివారమే బాగుంటుందిరా అంటే మా చెల్లమ్మల చేత రెస్ట్ లేకుండా పని చేయిస్తున్నా అన్నమాట రేయ్ నీలాగా సంపాదిస్తే కార్పొరేట్ కంపెనీలన్నీ మూసేసి ఇలా లపాకీల కంపెనీలు పెట్టుకోవాలరా సారీ సార్ తప్పైపోయింది సారీ చెప్తే సరిపోయిందిరా అమ్మాయికి రాయాలని అమ్మాయిల జీవితాలు తాల్చడానికి పాల్పడినందుకు నీకు శిక్ష మధ్య కత్తినింపు నీ దగ్గర కత్తెర లేదుగా అవసరం లేదుగా సారీ సార్ తప్పైపోయింది సార్ నన్ను క్షమించండి సార్ వస్తాను సార్ చలమ చలమ నువ్వు ఇక్కడ ఉండకూడదు పద అది కాదు అది లేదు ఇది లేదు రా బండెకు రేయ్ రేయ్ మాణిక్యం చారావా అమ్మి ఇంకెక్కడ అమ్మి నన్ను తన్ని ఆ గురుగాడు అమ్మని తీసుకెళ్ళిపోయాడు గబ్బు నా కొడుక చేతికి అందిన ఏమి విడిచిపెడితే ఇప్పుడు ఆ షేక్ కాడ నా పరిస్థితి ఏందిరా ఈ తూరంగా సరిగ్గా చేయరా అంట్రా పదండ్రా ఎక్కడే చెల్లమ్మా ఓ మాట చెప్తాను ఏమనుకోగా పర్లేదు చెప్పనయ్యా నువ్వు వెంటనే హై హీల్స్ వేసుకోవడం మానేసాయి హై హీల్స్ ఎందుకు అలాంటి ఎదవల దగ్గర మళ్ళీ స్లిప్ అవ్వకుండా ఉంటావు అలాగే అదేంటి జెండగా వెళ్ళి ఒంటరిగా వస్తున్నావు మాణిక్యం వేడి కూల్ డ్రింక్ తెస్తానని వెళ్ళాడు ఇంకా రాలేదు మళ్ళీ చంపా అలా ఏం కాదు వాళ్ళ హీరో దగ్గర నుంచి ఫోన్ వచ్చింటుంది అర్జెంటే వెళ్ళుంటాడు ఓకే పద మొన్నట్లో మళ్ళీ హ్యాండ్ ఇచ్చాడేమో అనుకున్నా అలాంటి వాడేం కాదు సారీ ఏమనుకోకు పర్లేదులే అవును మాణిక్యవేడి ఆయన పనేతో ఉందని వచ్చాడు పని అయిపోయినట్టుంది అయ్యో ఈ దెబ్బలేంటి అది కాలు జారి పడిపోయాను ఇవి పడ్డ దెబ్బలాలేవే ఎవరో కొట్టినట్టున్నాయి ఎవరో కొట్టడం కాదండి కింద పడి దొర్లుకుంటూ పోతుంటే రాళ్ళు కొట్టుకుపోయాయి ఇదిగో ఇక్కడ ఇక్కడ అయ్యో దెబ్బలు బాగా తగిలినట్టున్నాయి మీరు వెళ్ళి వేడి నీళ్ళు పెట్టండి కాపడం పెడుతుంది ఏంటి సమ్మగా ఇచ్చాడా చూడు నీ అతి తెలివితేటలు ప్రదర్శించావనుకో ఇట్టాగే తడి పడుతూ ఉంటుంది మన ఇద్దరి మధ్యన ఒక అగ్రిమెంట్ ఉంది డబ్బిచ్చే వరకు కాముగా ఉండు కాదు కూడదు అన్నావు అనుకో అంటే ఇది నీ పని అన్నమాట ఇప్పుడు నేను నీకు ఇస్తాను చూడరా చెలక్
ఎన్నాళ్ళైందిరా నువ్వు ఊరు వదిలిపెట్టొచ్చి ఒక ఉత్తర ముక్కు కూడా రాయకపోతే నువ్వు ఎక్కడున్నావని మేము వెతుక్కోంరా. సమయానికి అబ్బాయి కనపడ మమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చారు కాబట్టి సరిపోదు, లేకపోతే ఏమైపోదు? తప్పిపోయేవాళ్ళండి. అవును, ఈడు ముఖం ఎక్కడో చూసినట్టుందే. అవును బావాయ్, రైల్వే స్టేషన్ లో దొంగ పెద్ద ఫోటో ఉంది చూడు, అది ఇతందే కదా. అది ఆ దొంగలందరూ పట్టుకుంది ఈయనే. ఎస్పీ పుల్లారావు ముఖం చూస్తే అట్ట లేదే, అయినా మనిషి మంచి హుషారుకున్నాడు రా. ఇప్పుడేం చూసారండి, మంచి వయసులో ఉన్నప్పుడు ఎంత ఎత్తైన గోడైనా తాళ్ళు లేకుండా అవలేలగా ఎక్కేసి పోలీసులు పట్టుకుంటారు కదా. అదే పోలీసులు కదా పట్టుకోవడానికి దొంగ. ఏమ్మా అల్లుడు గారు నేను బాగా చూసుకుంటాడా? చాలా బాగా చూసుకున్నారు పెద్దాన్ గారు. ఈ అమ్మాయి ఎవరు? నమస్తే మావయ్య గారు. ఈ పిల్ల ఏంట్రా నన్ను మావయ్య గారు అంటుంది? బావగారు అంటే బాగోదని. కాఫీ తాగుతారు పెద్దాన్ గారు? ఏంటి మళ్ళీ పెద్దనాన్న గారు అంటది? తాతగారు అనలేదు, సంతోషించు బావా. ఇది అంతా వెరైటీగా ఉందండి. అవునరా, చెప్పాను కదండి ఇంకా చాలా వెరైటీలు చూస్తారని. బావా ఏంటో నాకు ఇదంతా అయోమయంగా ఉంది. నాకు కూడా అలాగే ఉంది. అదే చాలా దూరం నుంచి వచ్చారు కదా, కొంచెం అయోమయంగా ఉంటుంది. స్నానం చేద్దరు. బావా ముందు భలే మజాగా ఉంది బావా, సేమ సరుగా అనుకుంటా. గంగులు గారు మాకు చాలా సంతోషంగా ఉందండి, మాకు బ్రహ్మాండమైన పార్టీ ఇచ్చారు. ఓరే అంత దూరం నుంచి మీరు ఎంత బంగారం వేసుకొస్తే మాత్రం మర్యాద చెయ్యి. బావయ్య బంగారం అంటే బంగారం లాంటి మనుషులు వస్తే మర్యాద చెయ్యొద్దా? సరే సర్లేవయ్యా, మేము ఆఖరి బస్సు పట్టుకుని మా ఊరు వెళ్ళిపోతాం. ఏంటి ఇంత అర్ధరాత్రి అంత బంగారంతో వెళ్తే దొంగలు దోసారా? బావగారు పొద్దున్నే వెళ్తారు కదా, పొద్దున్న మీరు ఉంటామన్నా మేము ఉండనివ్వం. పడుకోండి ఈ పూటకి. పద బావ పడుకుందా. బాగా ఎక్కువైనట్టుంది, ఇక్కడికి ఎక్కేశారు. ఒంటి మీద ఒక్క బంగారం లేదు. అమ్మ దొంగ నా శిష్యులారా, నాకే టోకరా ఎత్తారా? అందుకే అంటారా ఇంటి దొంగని ఈశ్వరుడు కూడా పట్టలేడని. చెప్తాను మీ పని. ద్రోహులంటే మీరేరా? మేమేం చేశాం గురువా? మీరేమి చెయ్యకపోతే వాళ్ళ చేతుకున్న ఉంగరాలు మెళ్ళ గొలుసులు ఏమైనట్టురా? ఊరుకోండి, అక్క పర్సలు కొట్టద్దున్నా కానించి దోమలు కొడుతున్నా కూడా కొట్టడం మానేశాం. కరెక్టే రోయ్, మీరు దొంగతనంలో వీక్ అయిన నమ్మకంలో నంది పైపులు అంటోళ్ళు. మరి వాళ్ళు ఒంటి మీద బంగారం ఏమైనట్టు? దున్నపోతులాగా పడుకోలే. గుండె బండ రైస్ వేసుకుని మీరు రెండు చేతులు సారి చూసుకోండి. చూసుకున్నాం అయ్యా. రాత్రి తాగింది మీకు ఇంకా దిగినట్లేదు. పొద్దున్న ఏంటి నీ నస? నాది నస బొంగరాలంటే మీ ఉంగరాలు రాత్రి ఎవడ దొంగ దోసుకుపోయాడు. బావా నగలు తీరా ఒరి ఎర్రి నప్పువా. మీ సిటీలో ఇలాంటివి జరుగుతాయని మా జాగ్రత్తలో మేమున్నాం.